నమస్తే. దుబాయ్లో బతుకమ్మ సంబరాలకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన వేములవాడ ఎమ్మెల్యే మరియు తెలంగాణ గవర్నమెంట్ విప్ ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మీకు కూడా బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు. మీ ద్వారా TV5 ద్వారా కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో మీరు బతుకమ్మ సంబరాలు చూశారు, అలాగే నిన్న మొన్న దుబాయ్లో కూడా చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ పల్లెల్లో దసరా ముందుగా మా వేములవాడలో 7 రోజులకు జరుగుద్ది, అనేక గ్రామాల్లో 9 రోజులకు జరుగుద్ది, మా సొంత గ్రామం రుద్రేంగిలో దసరా తర్వాత కూడా జరిగేటువంటి సందర్భం, అంటే 11 రోజుల్లో జరిగేటువంటి అలాంటి బతుకమ్మ ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఈరోజు ఇక్కడ కూడా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మరవకుండా కార్యక్రమాలు చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది, అచర్వనీయంగా అనిపించింది. నేను అసలు నిన్నటి రోజు ఆ బతుకమ్మ పండుగలో నిన్న మొన్న 2 రోజుల నుంచి 3-4 ప్రాంతాల్లో నిన్నటి రోజు అబుదాబీలో దసరా ఉత్సవాలు ముందస్తుగా కూడా పాల్గొన్నా. ఆ కార్యక్రమంలో అడుగుపెట్టగానే పల్లెటూరి వాతావరణంలో మా పల్లెల్లోనే ఉన్న మా మా వార్డులలో ఉన్నటువంటి భావన కలిగింది. అలాంటి పండుగలు ఇక్కడ జరపడం అభినందనీయం. ఇక్కడ నిర్వాహకులకు అంటే కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి సామాజిక దృక్పథంతో సాంఘిక దురాచార రూపమాపేట ఆలోచనతోటి పొట్ట చేత పట్టుకొని ఉపాధి లేదా ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన దేశ మన రాష్ట్ర మన ప్రాంత సంబంధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న వారందరూ కూడా సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. నిన్న ఆడతరులు చాలామంది మహిళా బిడ్డలు ఆడబిడ్డలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకమ్మను ఈరోజు బతుకమ్మ పండుగ కూడా ఒక విశేషంగా చెప్పుకోవడానికి పండుగ చెప్పడానికి అవకాశం ఉంది. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా వివిధ రకాల పూలను తీసుకొని వెళ్ళి దేవుడికి అభిషేకం రూపంలో దేవుడికి పూజ నైవేద్యం రూపంలో లేకపోతే ఇతరత్ర పూల ద్వారా మనం దేవుడిని కొలుస్తాం, దేవుడి ఆశీస్సు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి, ఈసారి స్పెషల్గా ఏం చేయబోతున్నారు? అంటే బతుకమ్మ పండుగకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు మన సమాజంలో ఆడతల్లకు ఇవ్వాల్సినటువంటి గౌరవం పండుగ రూపంలో కాకుండా ఏ ప్రభుత్వ అధికారులు రాగానే ఆడతల్లులందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పడేసినాం. కోట్లాది మంది మహిళా తల్లు ఈరోజు ప్రయాణం మహిళా సాధికతలో భాగంగా మహిళా ఆత్మగౌరవం పెంపొందించే విధంగా రాష్ట్రంలో వివిధ దేవాలయాలను దర్శించుకునే కాకుండా సుదూర ప్రాంతంలో తెలంగాణ వ్యాప్తంగా చదువుకునేటువంటి తమ కూతుర్లు తమ కొడుకుల దగ్గరికి వెళ్ళడానికి కానీ లేకపోతే తమ బంధువుల దగ్గరికి వెళ్ళడానికి కోసం కానీ ఈరోజు ఉచిత ప్రయాణాన్ని మహిళలకు ప్రేమను చురుగునే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మొట్టమొదటిది. తర్వాత గృహజ్యోతి ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారులకు మీ గృహజ్యోతి అన్నాం రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఆలోచన 200 యూనిట్లు ఇంచుమించు గ్రామీణ ప్రాంతాల్లో 95% గృహజ్యోతి కరెంట్ బిల్లులు కూడా ఈరోజు 200 యూనిట్లు కాల్చుకుని ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అదే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు కూడా పెంపొందించుకుని రైతుకు రుణమాఫీ 20 రోజుల్లో 18,000 కోట్లను కూడా ఇప్పించుకోగలిగినాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు ఇస్తామని ఇవ్వని ఆ ప్రభుత్వం అయితే ఈరోజు మేము ఇందిరా ఇళ్ళను కూడా నియోజకవర్గం 3,500 పైచీలకు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో వచ్చినటువంటి ప్రతి పండుగను కూడా ప్రతి కుటుంబం ఆస్వాదించే విధంగా ఈరోజు ఏర్పడేస్తున్నాం. వినాయక నిమజ్జనోత్సవం సందర్భం కూడా పగడ్బందీ ఏర్పాటు చేసినాం. వినాయకుడి నిమజ్జన సందర్భంగా ప్రతి మండపానికి ఉచితంగా కరెంటు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. అంటే ఈ పండుగలను ఈ ప్రభుత్వం ఓన్ చేసుకొని ఈ పండుగల ద్వారా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని చెప్పి బ్రాహ్మణత్వం చేతి చేపట్టే ప్రతి పండుగ కూడా మనం మన సామరస్యంతో ముందుకు పోయే క్రమంలో అన్ని పండుగలు కూడా ఎంతమంది రంజాన్ వచ్చినప్పుడు కానీ చక్కటి ఏర్పాట్లు చేసేటువంటి కార్యక్రమంలో రేపు అప్పటికే మా ప్రభుత్వం వచ్చిన క్రిస్మస్ కూడా వచ్చిన సందర్భంలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే సెక్యులర్ దేశంలో కూడా మనం అన్ని వర్గాల ప్రజలకు మరి చేసి ముందుకు పోతున్నాం ఆ విధంగా. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం జీవో విడుదల చేసింది, దీని పూర్తి వివరాలు చెప్పండి. లే గల్ఫ్ కార్మికులకు అండగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం నిలబడ్డది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.
గతంలో నాకు బాగా గుర్తు, నేను మండలి పరిషత్ అధ్యక్షునిగా, దేవస్థాన చైర్మన్గా, నాకు రాజకీయ గురువుగా వైఎస్ రాజశేఖర్ గారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గల్ఫ్లో మరణించిన వారికి 100,000 రూపాయలు ఎక్స్క్యూజ్ ఇచ్చేవాడు. నేను పలు సందర్భాలు కూడా భగవంతుని ప్రార్థిస్తా, గల్ఫ్కు వెళ్ళేటువంటి ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తము ఉద్యోగ నిమిత్తం వెళ్ళేటువంటి వారు యోగక్షేమాలతో తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాం, కోరుకుంటాం భగవంతుణ్ణి. కానీ ఏదేని విధి వశాత్తు అనారోగ్యం వలన యాక్సిడెంట్ రూపంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కుటుంబం మన దేశంలో మన ప్రాంతంలో కకావికలమై భరోసా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఆయన 100,000 రూపాయలు ఇచ్చిన సందర్భం, ఆ తదుపరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు బొంబాయి భీవండి బొగ్గుబావి గల్ఫ్ బతుకులు మారుస్తాం, తెలంగాణ వస్తే నేను బడ్జెట్లో 100 కోట్లు పెట్టి 500 కోట్లైనా వెచ్చిస్తాం, గల్ఫ్లో మరణించిన వారికి 500,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట చెప్పినటువంటిది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గల్ఫ్ కార్మికులు కూడా మనం సకల జనుల సమ్మెలో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి లేదు ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు చెప్పినటువంటి సందర్భం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎందుకో గల్ఫ్ కార్మికుల బాధలు పట్టించుకోలే, గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి ఆలోచన చేయాలి, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం కోసం పాటుపడుతున్న వారికి అసలు ఇంటర్వ్యూలు కూడా కలవడానికి కోసం కూడా అవకాశం ఇవ్వని సందర్భాన్ని మనం చూసాం. మేము కూడా గల్ఫ్ కార్మికుల పక్షాన వాళ్ళు చేసేటువంటి పాదయాత్రలు కానీ ఆందోళనలు కానీ అనేక ప్రాంతాల్లో పాల్గొని గల్ఫ్ కార్మికులు న్యాయం చేయాలని చెప్పని కోరినాం. ఆ సందర్భంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో పీఎస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు సీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి వారు, శాసనమండలిలో జీవన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ మొన్ననే పీసీసీ అధ్యక్షుడు ఎంపీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అన్ని కనుక చాలామంది గల్ఫ్ రిలేటెడ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడతామని చెప్పినాం. ఆ తర్వాత తాజ్ దక్కన్ ఒక హోటల్లో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవిబాధ స్వీకరించిన తర్వాత జరిగినటువంటి సమావేశంలో కూడా తప్పనిసరిగా గల్ఫ్కి సంబంధించినటువంటి సమస్యలు చెప్పండి అన్నప్పుడు వీళ్ళు చెప్పిన సమస్యతో పాటు అదనంగా కూడా కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాను. అది మాట ఇచ్చినాం. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చిన మాట నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తుందని నిదర్శనంగా ఈరోజు ఆ జీవోను తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా జీవోలో గల్ఫ్లో మరణించిన వారికి భరోసాగా ఇవ్వడానికి పోయిన మనిషిని తీసుకురాలి మనం, కానీ ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పడానికి 500,000 రూపాయలు ఎక్స్క్యూజ్ అని కూడా ప్రకటన చేయడం జరిగింది. ప్రధానంగా నా నియోజకవర్గంలో ఇద్దరు ప్రమాదవశ చనిపోయినటువంటి వారికి 500,000 ఇద్దరు రెండు కుటుంబాలకు ఇచ్చినప్పుడు గల్ఫ్ కార్మిక సంఘాలు వివిధ భావాలతో ఏర్పడిన సంఘ నాయకులు కూడా వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అసలు భారతదేశంలో గల్ఫ్లో మరణించిన వారికి ఈ విధంగా 500,000 రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి సర్కారం చెప్పన్నారు. అంటే ఏ రాష్ట్రంలో కూడా 500,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తలేరు. అదేవిధంగా గల్ఫ్ కార్మిక సంఘాల ద్వారా వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదన మేరకు గల్ఫ్లో కార్మికులకు ఉన్నటువంటి కుటుంబ పిల్లలు 5వ తరగతి నుంచి గురుకులలో చదువుకుందామంటే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ అనేక మందికి అవకాశం కల్పిస్తున్నాం, ఇప్పటి నుంచి ఎవరున్నా కానీ. దాంతోపాటు గల్ఫ్ కార్మికులకు సంబంధించి మా సమస్య ఇదే అని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా మాకు ఒక వేదిక అనేది లేదు. మీరు ఒక హెల్ప్ డెస్క్ను లేదంటే ప్రవాసీ దివస్ కింద ప్రవాసీ ప్రజావాణి కింద మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పంటే మహాత్మా జ్యోతిరూపులే ప్రజాభవన్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పడేసి గత శుక్రవారం ఆల్రెడీ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా జీవన్ రెడ్డి గారు కూడా పెద్దలు చిన్నారెడ్డి గారు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి చాలామంది హాజరై గల్ఫ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఒక సమావేశం పెట్టుకున్నప్పుడు కూడా తప్పనిసరి వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినటువంటి తరుణంలో అది కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఓ సలామండలి కూడా ఉండాలని చెప్పి అనేటువంటి మాట వచ్చింది. ఆ సలామండలి ఏర్పాటు చేసుకుని కూడా ఒక జీవో రూపంలో ఈరోజు 4 అంశాలతో కూడిన ఒక జీవోను సెప్టెంబర్ 16వ తేదీన సెప్టెంబర్ 17 లోపల గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తప్పనిసరిగా ఒక కార్యక్రమం తీసుకుంటామన్న మాట ప్రకారం ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడాలని ప్రభుత్వం అనుకుంటుంది. భవిష్యత్తులో కూడా గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ పాలసీ వాళ్ళు వివిధ రూపాలు చెప్పినటువంటివి కూడా తప్పనిసరిగా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. గల్ఫ్ కార్మికులు ఎంతోమంది ఇల్లీగల్ ఏజెంట్స్ ద్వారా వచ్చి మోసపోతున్నారు, దీనిపై మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? లేదు, ఈ అంశంలో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది.
గల్ఫ్కు వెళ్ళే వారిని మోసగించేటువంటి వారికి కఠిన శిక్షలు ఉంటాయన్నమాట. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి గల్ఫ్కు వెళ్ళేటువంటి వారికి కూడా నియమ నిబంధనలు చెప్పడంతో పాటు వారికి ఒక కౌన్సిలింగ్ని ఇవ్వడంతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా వారికి చైతన్యం అనేది కల్పింపబడడంతో పాటు ప్రధానంగా ఇక్కడికి వచ్చే వారిలో స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు అంటే అవగాహన ఉండి ఆ పని చేయగలిగేటువంటి శక్తి ఉన్నప్పుడు కూడా వారి చేతిలో డిగ్రీ అనే ఒక సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కార్మికుడు ఉండిపోతున్నాడు, స్కిల్ సెక్టార్లో ముందుకు పోలేకపోతుందని చెప్పని గమనించి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ చేయడాని కోసం ఒక యూనివర్సిటీ కూడా ఈరోజు స్కిల్ యూనివర్సిటీని మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసినారు. మీరు ఇంకోటి కూడా గమనించిన రోజు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలను ధ్వంసం చేశారు, ప్రతి రంగాన్ని విధ్వంసం చేసి పడేసారు. 7 లక్షల కోట్ల అప్పులోకి తెలంగాణ రాష్ట్రం తీసుకుని పోయి అసలు ఒక రంగానికి ప్రభుత్వ పక్షాన్ని ఈ పాలసీ, ఇప్పుడు గల్ఫ్కు పాలసీ లేదు, అదేవిధంగా ఏ రంగాన్ని పాలసీ సందర్భంలో వారు ఈ స్కిల్ యూనివర్సిటీని, మేమేమో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు మంచి మార్గంలో పంపాలని ఆలోచిస్తున్నాం, వాళ్ళము వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పుపడుతూ ప్రజలు అడుగు తీసుకొని పోతున్నారు, ప్రజలు ఇది గమనించాలని చెప్పని మేము కోరుతున్నాం. ఈరోజు రతన్ టాటాతోని మా ముఖ్యమంత్రి గారు టైప్ అయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఎల్ అన్నింటిని కూడా వారికి సుమారు 4,000 పైసలు కోట్లు పెట్టి వారి ద్వారా రన్ చేపించాలని చెప్పని ఒక ఆలోచన ముందుకుపోతున్నాం. ఈరోజు ఐటీఐలో చేరినటువంటి వారికి స్కిల్ నేర్పించి బయటకు వచ్చే క్రమంలో డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పండి. తద్వారా అతను ఉపాధి నిమిత్తం భారతదేశంలో కానీ హైదరాబాద్లో కానీ ఇతర దేశానికి వెళ్ళిన ఆ సర్టిఫికెట్ ఆధారంగా 50,000 తక్కువ కాకుండా 70,000 ఆపైచీలు వారు కూడా ఉద్యోగ రీత్యా సంపాదన తీసుకురావడానికి ధ్యేయంగా ఈరోజు మేము ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పడించాం. ప్రస్తుతానికి 2,000 మందితో స్కిల్ యూనివర్సిటీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిన హైదరాబాద్లో వాటన్నింటినీ కూడా జిల్లాలో కూడా చేయాలని చెప్పని ఆలోచన ఉన్నప్పుడు నా వైపు నుంచి ఒక సూచన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేయడం జరిగింది. మీ ద్వారా కూడా గల్ఫ్ సంబంధించినటువంటి ప్రాంతాలు ఎవరైతే ఉత్తర తెలంగాణలో గల్ఫ్ రిలేటెడ్ ఉన్నటువంటి జిల్లాలలో మొదటి ప్రాధాన్యతను ఇతర స్కిల్ యూనివర్సిటీస్ అనుబంధం ఉన్నటువంటి కాలేజీలు తీసుకురమ్మని చెప్పి అనేది కూడా వారిని కోరడం జరుగుతుంది. దానివల్ల స్కిల్ నేర్చుకోవడంతో పాటు ఓ డిగ్రీ సర్టిఫికెట్ కూడా చేతులు ఉన్నట్టయితే అతనికి ఉపాధి మార్గాలు, నేను గతంలో 3 మాసాలు నేను 1999 దుబాయ్లో మొదటి వచ్చినప్పుడు సోనాపూర్ క్యాంపులు చూసినప్పుడు చాలా బాధేసింది. అంటే మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారని చెప్పానన్నమాట. స్కిల్ ఒకవేళ ఉండి ఉంటే మన వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి హోదాలు ఉండేవాళ్ళు కదా అని చెప్పానన్నమాట. ఆ రోజు నిరక్షరాస్యత ఉండడం వల్ల ఇబ్బంది అయింది, ఈరోజు అక్షరాస్యత పెరిగింది, ఈరోజు స్కిల్ కూడా మెల్లమెల్లగా పెంచుకున్న తరంలో మన వాళ్ళు కూడా మంచి హోదాలు ఉండాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఒక చక్కటి ఆలోచనతో ముందుకు పోతుందని చెప్పిన మాట సందర్భంగా నేను చెబుతూ భవిష్యత్తులో మంచి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉద్యోగ కల్పనలో కూడా మీరు చూశారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే 40,000 పైచీలకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వగలిగినాం. అంటే భరోసా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రంగానికి మీరు గమనిస్తున్నారు, నిత్య విద్యార్థి లెక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం 11 అయిందంటే టంచన్గా సెక్రటరీకి వచ్చి రాత్రి 8-9 గంటల దాకా ఉండి, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇంచుమించు 16-17 గంటలు ఓ రోజు 18 గంటలు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణం. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంది, ప్రజాప్రతినిధులు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంది, సలహాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, చక్కటి సూచనలు వాటిని అమలు చేసేదాని కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం చెప్పేది విని వెళ్ళాలి తప్ప, ఏదైనా ఒక సమావేశం ఏర్పడుతుందంటే అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పేది విని వెళ్ళిపోతారట, ఛాయ సమోసా ఛాయ బిస్కెట్. ఇప్పుడు అట్లా కాదు, సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నాయి. మా మంత్రులకు కూడా ఉప ముఖ్యమంత్రికి స్వేచ్ఛనిచ్చాడు మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలందరికీ కూడా స్వేచ్ఛనిచ్చి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా బౌరులోకి చొచ్చుకొని వెళ్ళండి, ప్రజా సమస్యలను వినండి, మీ ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయండి, లేదు ప్రభుత్వం చేయాలంటే మా దృష్టి తీసుకురాని చెప్పారు. ఇప్పుడు గల్ఫ్ సమస్య లాంటివి వారి దృష్టి తీసుకోపోయిన సమస్య పరిష్కారం చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంది, ఇది ప్రజాప్రభుత్వం మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ప్రజలలోకి ఈరోజు సెక్రటరేట్ కలకాలు ఆడుతున్నది, ఈ ప్రభుత్వం రాకట్టే ముందు సెక్రటరేట్లోకి మా రేవంత్ రెడ్డి గారిని కూడా అనుమతించాలి, మా సీతక్కని కూడా అనుమతించాలి. ఓ ఎంపీగా ఓ ఎమ్మెల్యేలుగా రేవంత్ రెడ్డి ఎంపీ హోదాలు ఉన్నాడు అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పగలుగుతున్నాడు, అసలు
మొత్తం ఆంక్షన్. ఈరోజు అందుకే ప్రజాభవన్ చుట్టూ ముళ్ళకంచెను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు రాగానే తొలగించేసాడు. నేను ఈ అంశాలు ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఈ ప్రభుత్వం ప్రజా ఉపయోగ ప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రజల ప్రభుత్వంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించండి, ఏదైనా కానీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజా సంక్షేమానికి అనేక పాలసీలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పాలసీలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చినాక వాళ్ళ యొక్క ఇప్పుడు మనం ధనిక రాష్ట్రంగా, ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు ధనిక రాష్ట్రంగా విడిపోయినాం. నిల్వ బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు. అంటే ఎందుకు వాళ్ళకు కాలుష్యం కట్టిండ్రు, ఆయన ఆయంలోనే కట్టిండు, ఆయనలో కుంగిపోయింది. ఆయన ఆయంలో అంటే ఇంచుమించు 94,000 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్టు, వాళ్ళు ముందు చూపు లేకపోవడం, కేవలం అవినీతి అక్రమాలు, వాళ్ళ అక్రమార్జనకు తెరదీపడం వల్ల ఇలాంటివి జరిగింది తప్ప మరొకటి కాదన్న భావనతో మరి విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి బాధ్యతను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుని పోతున్నాడు. అన్ని వర్గాల ప్రజలు మేము అనేక సందర్భాలు విజ్ఞప్తి చేస్తున్నాం, మేమంత సహకారాన్ని మద్దతును ప్రకటించండి, మేమంత సూచన సలహాలు ఇవ్వండి, తప్పనిసరి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఆ కొండలు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రవాసీ ప్రజావాణిలో ఎటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే, ఇప్పుడు ప్రవాసీ ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం వినడానికి, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఉన్నామని చెప్పడానికి ఈరోజు ప్రజావాణిని ప్రవాస్ దివస్ అనేది ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. అసలు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అర్థమవుతలేదని చెప్పాను. గత ప్రభుత్వంలో ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావడం లేదు అనేటువంటి మాటతో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా సమస్యలు మీరు వింటున్నప్పుడు కూడా ఇంకా నేరుగా మా సమస్యలు ప్రభుత్వం చెప్పడానికి చక్కటి వేదిక కావాలన్నప్పుడు ఈరోజు మహాత్మా జ్యోతిరపూలే ప్రజాభవన్లో ఈరోజు ప్రవాసీ ప్రజావాణి, ప్రవాసీ దివస్ పేర్లు ఏవైనప్పుడు కూడా అందుబాటులో అధికార యంత్రాంగం ఇచ్చినాం. సర్వీ అంటే గల్ఫ్కి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందంటే కేంద్ర ప్రభుత్వంతో చెప్పించి ఒప్పించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి, లేదా నేరుగా ఇక్కడ ఎంబసీతో మాట్లాడడానికి పరిష్కారం అయితే అంటే ఇప్పుడు మేము ఉన్నాం వ్యక్తిగతంగా, నేను ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత మా స్థాయిలో కూడా మీకు ఎంబసీకి లేఖలు వస్తే ఇక్కడ ఎంబసీలు కూడా స్పందిస్తున్నాయి, వాళ్ళు కూడా కొన్ని కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయి. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయడాని కోసం ఈ వేదిక ఉపయోగపడుతుంది, ఆ వేదిక వల్ల గల్ఫ్ కార్మికులు ఉన్న సమస్యలు పరిష్కారం కావడానికి ఒక చక్కటి మార్గంగా నేను భావిస్తాను. ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకి మీరు ఇచ్చే మెసేజ్? ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు అందరికీ, గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, వివిధ హోదాలు, అది ఉపాధి నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, వ్యాపార నిమిత్తం ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నా వైపు నుంచి శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తూ, మరి మనం ఖండాంతరాలు దాటి వచ్చినా, సప్త సముద్రాలు దాటి వచ్చినా, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా మీరంతా కూడా మన ప్రాంతాలపైన ఇప్పటికే మమకారంతో అనేక సందర్భాలలో వచ్చి సామాజిక సేవలో స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాల్లో పలు దేవాలయ అభివృద్ధి అంశంలో కానీ, లేదా మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పలు పండుగలు విశేషంగా వచ్చేటువంటి క్రమంలో కానీ, లేకపోతే యువత సన్మార్గంలో పోయేటువంటి క్రమంలో మీ వంతు సహకారాన్ని కానీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో, యువతను సన్మార్గంలో నడిపేటువంటి క్రమంలో వారికి మీ మీ స్థాయిలో వారిని చక్కటి వాతావరణంలో ముందుకు నడవడానికి ఆట వస్తువులు పంపిణీ కార్యక్రమం కానీ, మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని మన ఇబ్బందిగా భావించి సమస్య పరిష్కారం చేసేట కార్యం ఉన్నంతలో సహకారం అందించే విధంగా మీరు ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘాలు కూడా, అంటే పలువురిని నేను కలవడం జరుగుతూ ఉంది ఈ మధ్యలో వచ్చినప్పుడు, పలువురి యొక్క ఆలోచన విధానము అంటే అభిప్రాయ భేదాలు, ఒక సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంకొక సంఘానికి అభిప్రాయ భేదం ఉండొచ్చు, లేదా సంఘాల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వీళ్ళందరి లక్ష్యం ఒకటే నాకు అనిపించింది అంటే గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం మనం నిలబడాలని చెప్పని ఆలోచనతో పోతున్నట్టుగా, అందుకే అందరి ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది అనే మాటని సందర్భం చెప్తూ, గల్ఫ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను నమస్కారం తెలుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అందరి బాగోగులు చూసే క్రమంలో ఎన్ఆర్ఐకి సంబంధించి, గల్ఫ్కి సంబంధించి, ప్రపంచంలో తెలంగాణ
సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తప్పనిసరి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మా సంక్షేమం కోసం ఉంటుంది పాటుపడుతుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. లేదు ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది వస్తే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సీఎంఓ కానీ లేదా ప్రజావాణిలో ఇప్పుడు ఏదైతే మనం ఏర్పడేసుకున్నటువంటి దగ్గర కానీ మీ మీ సమస్యలు చెప్పినట్టయితే సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు అమలు చేయడానికి కోసం మీ సేవలో ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకున్న బిజీ షెడ్యూల్లో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ ప్రజా సమస్యలు టీవీ5 ద్వారా తీసుకుపోతున్నందులో మీకు కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.